అనంతపూర్ జిల్లా హిందూపురం పట్టణంలోని స్థానిక పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ 350 మంది నిరుపేద కార్యకర్తలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నిరసనలు చేపడుతూ ఆఖరికి జైలు పాలైన నాయకులు కార్యకర్తలు ప్రస్తుత వైసీపీ పరిపాలనలో ఎన్నో కష్టాలు పడుతున్నారని వాపోయారు. గతంలో టీడీపీకి ఓట్లు వేసిన వారందరూ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులు అని చలామణి అవుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తనతో పాటు ఎంతో మంది కార్యకర్తలు నాయకులు పార్టీ బలోపేతానికి ఎంతగానో కష్టపడి పనిచేశారన్నారు. అయితే వారంతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనాథలుగా మారని, ఇందుకు కారణం పార్టీ అధిష్టానం హిందూపురం గురించి పట్టించుకోకపోవడమేనన్నారు. ప్రస్తుతం హిందూపురం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి వద్దకు వెళితే మీరెవరో, ఏ ఊరు, ఏ పనిపై వచ్చారంటూ మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. అది నవీన గుర్తు. మేలు జరగాలని, మీ ఆశలు ఆశయాలు నెరవేరాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నేస్తూ నిజమైన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకందరికీ కూడా ఈ 2021 సంవత్సరం న్యాయం జరిగే రకంగా ఉండాలని నేను నమ్మిన దేవుణ్ణి, మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడినాం కాబట్టి 15 రోజుల లోపల అన్ని వేల ఓట్లు వచ్చినాయి. మరి ఏరు దాటేంత వరకు ఏరు మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టు మీతో ఓట్లు వేయించుకున్న పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరికీ పంగనామాలు తీపికే దాంట్లో ఉన్నారు. ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు వలసదారుడు వలసదారుడే, స్థానికుడు స్థానికుడే. మనం పుట్టింది పెరిగింది సచ్చేది ఇదే గడ్డపైనే, ఇదే గడ్డపైనే మనం ఉంటాం. వచ్చినవాడు పోక తప్పదు. ఎక్కడున్నారు ఈ నాయకులందరూ? నేను బజార్లో చాలా ఈ మధ్య గమనించిన, ఎవడెవడో కొత్త ముఖాలు, ఆడు ముఖం తెలియదు, ఇంకోటి తెలియదు నాకు, రెండూ తెలియని వ్యక్తులు ఈరోజు పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసేస్తా ఉన్నారు. మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళు ఎందుకు రోడ్డు పైనకి రాలేదు, ఆ రోజు అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేయలేదనేసి నేను అడుగుతాను. నిజంగా వైఎస్ఆర్ పార్టీ పైన, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన, పెద్ద అయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పైన అభిమానం ఉండింటే మరి ఆ రోజు ఎందుకు జెండా పట్టలేదు వాళ్ళు? ఈరోజు ఎందుకు అధికారం ఉందనేసేసి, తగుదునమ్మా అనేసేసి, తగుదునమ్మా అనేసేసి ఈరోజు జెండా ఎట్లా పడుతున్నారు, ఏ రకంగా ముందుకు వస్తున్నారని అడుగుతా ఉన్నా.